చంద్రబాబు గారికి సీఐడి నోటీసులు ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక కుదుపు కుదిపేస్తోంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్ళ మధ్య ఒక అసహనం పెరిగిపోతుంది పార్టీలో ఇప్పటికే పార్టీ ఓడిపోవడం మున్సిపల్ ఎన్నికల్లో కూడా సరైన ఫలితాలు దక్కించుకోలేకపోవడం ఇంతలో ఈ నోటీసులు ఏం జరగబోతోంది అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది అయితే వీటన్నిటికీ కారణం కక్ష సాధింపు ధోరణేనా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సిఐడి ద్వారా నోటీసులు ఇప్పించారా చంద్రబాబు నాయుడు గారికి అనేది అయితే తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఈ అంశం ఎక్కడి వరకు వెళుతోందో అనేది ఒక భయం పట్టుకుందంట టీడీపీ నేతల్లో ఆయన మాట్లాడిన మాటలు అంటే కక్ష సాధింపు అలాంటిది ఏం లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పారు అది చెబుతూనే ఆయన కొన్ని అంశాలను గుర్తుపెట్టారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల పాటు జైల్లో పెట్టిన సందర్భం మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు అంటూ ప్రశ్నించడం మళ్ళీ అబ్బాయి ఇదేం లేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చెప్పడం అదే టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడు రెడ్డిని కూడా పదహారు రోజులు జైల్లో పెట్టారు ఆ విషయం కూడా గుర్తులేదా అంటే నా కొడుకుని మీరు జైల్లో పెట్టించారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్పుడు సోనియా గాంధీతో కలిసి సోనియా గాంధీతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించడానికి కారకులు అవ్వలేదా అంటూ ఒక ప్రశ్న వేయడం ఇక్కడ అంటే ఇక్కడ కక్ష సాధింపు ఏమీ లేదు అని చెప్పడం గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి చంద్రబాబు గారు అంటూ చెప్పడం అంటే ఏంటంటే ఇది ఏదో అంటారు కదా గిల్లీ అనమాట ఇప్పుడు అదే జరుగుతుందా అంటే మరోపక్క అంత చట్టం తన పని తాను చేసిపోతుంది అంటే వ్యాఖ్యలు చేయడు సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు గారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టించి ఆయన్ని జైలు పాలవడానికి కారణమయ్యారు అనేది ఒక రకంగా ఇది కక్ష సాధింపు కాదని చెబుతూనే దెబ్బకి అనాలో అది ఒక భాషలో కక్ష సాధింపు అనాలో కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకోరు కాబట్టి వైసీపీ నేతలు పెద్ద రా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం అంటే ఆ రోజు అలా చేశారు కాబట్టి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు మీరు కూడా అనుభవించాలి అనేది అదే కనుక జరిగితే చాలామంది వైసీపీ నేతలు నేను చేసిన డిబేట్లో కూడా మాట్లాడారు ఈసారి మూడేళ్ళు జైలు శిక్ష తప్పదు అనేది అంటే ఈయన పదహారు నెలలు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముప్పై ఆరు నెలలు జైల్లో పెట్టే కార్యక్రమం మొదలవుతుంది అంటున్నారు కొంతమంది మరి అదే కనుక జరిగితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు అసలు జైలుకి వెళ్ళడం అసాధ్యం అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం సాధ్యమైనప్పుడు చంద్రబాబు గారు జైలుకి వెళ్ళడం అసాధ్యమని ఎలా అనుకోవాలి అది కూడా అసైన్డ్ భూముల విషయంలో అది ఇక్కడ జరుగుతున్నది అసైన్డ్ భూముల విషయం ప్రధానంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన కేసులు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అంతకుమించి జరిగే అవకాశం ఉంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి